నమస్కారం. ఇంతటి వరకు రాత్రి రాష్ట్రం ప్రెస్ మీట్ మీడియా మెసేజ్ చేసుకోవడం ఫస్ట్ ఎవ్రీ మార్నింగ్ చేసుకుని చాలా మెసేజ్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అప్రిషియేషన్ చేసుకుని 7:30 ఇక్కడ హైదరాబాద్ లో చూస్తాను. ఇదేమో రామరామిక కుక్కడ్ పడిపోయినా సుదర్శన్ థర్టీపై ఏం చేయడం జరిగింది. తర్వాత మీడియా నెట్వర్క్ ఇక్కడ సినిమాక్స్ లో షో వేయడం జరిగింది. సో రామరామిక కుక్కడ్ పడిపోయేటప్పుడు చూస్తున్నప్పుడు నేను వరకు అనుకునే దానికి ఎలా ఎలా ఉంటుంది అని ఆడియన్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మాక్సిమం మోర్ దెన్ 90% ఈరోజు మార్నింగ్ షోస్ లో యూత్ లో ఫస్ట్ 20 మినిట్స్ చాలా సైలెంట్ గా చూసాము. హీరోయిన్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మూమెంట్స్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టి ఇంటర్వెల్ వరకు కొద్ది ఎనర్జీతో ఎంజాయ్. కొంత ఇయర్స్ కి వెళ్ళి నాకు ఈరోజు మార్నింగ్ వచ్చిన టాక్ అంతా ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ క్లైమాక్స్ బాగుంది అని ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు. సెకండ్ హాఫ్ కూడా అనేటువంటి యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే బంచ్ ఆఫ్ సీన్స్ ఒక 30 మినిట్స్ హీరోయిన్ మధ్యలో ఆ యూత్ కు కనెక్ట్ అయ్యే సీన్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ క్రౌడ్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే టార్గెట్ గా సినిమా చూస్తున్నాము ఈరోజు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న అప్రిషియేషన్ చాలా హ్యాపీ. ఇందాక మీరు చూసారు మార్నింగ్ సినిమా చూసిన చెప్పిన స్టేషన్ చేయాలి హోల్ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసి ఎంత మంచి సినిమా ఈ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు రావాలంటే సార్ మీ మీడియా వాళ్ళ టైం కనుక్కున్న తర్వాత వాళ్ళకి చెప్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి హ్యాపీగా ఈరోజు మొత్తం రెజిస్ట్రేషన్ చేయడం ఫ్యామిలీస్ గారి గురించి చాలా హ్యాపీ మూమెంట్ అది. సో సేమ్ టైం నేను ఎప్పుడు ఆనెస్ట్గానే మాట్లాడతాను ఇక్కడ ఈరోజు గారు న్యూస్ కానీ అదర్ థింగ్స్ టార్గెట్ చేశాము. అక్కడ నుంచి 90% ఫ్యామిలీ ఆడియన్స్ దే ఆర్ అప్రిషియేటింగ్, చాలా బాగుంది ఎంజాయ్ చేసాము, వాళ్ళ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, అలాగే ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ చాలా బాగుంది అని అప్రిషియేట్ చేస్తున్నారు. సో మీడియా మిత్రులు కూడా ఈ సినిమాస్ లో షో అయిన తర్వాత నలుగు వైపు ఎవరైతే నాతో కాంటాక్ట్ లో ఉంటారో అవైలబుల్ గా ఉంటారో ఫోన్ చేస్తారు, వాళ్ళందరూ ఫోన్ మీద రావడం జరిగింది. అదు కానీ రఘు కానీ సత్యనారాయణ గారు కానీ ఇలాగే ఫోన్ చేశారంటే మొబైల్ కోసం ఫోన్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీతో చూసినప్పుడు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారో ఈ సినిమాని అందరూ ఒకటే స్టేట్మెంట్ చేస్తున్నారు, ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూసినప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాము, ఇది ఫ్యామిలీ సినిమా. సో ముందు నుంచి ఫ్యామిలీ స్టార్ టైటిల్ పెట్టడానికి కూడా రీజన్ అనేది ఇందులో చెప్పాలనుకున్న ఫ్యామిలీ ఎమోషన్ మనమడికి నానమ్మడికి ఉన్న మధ్యలో మూమెంట్స్ అనుమలకి ఆ ఇంట్లో అన్నలతో అన్నలతో ఉన్న మూమెంట్స్ పిల్లలతో ఉన్న మూమెంట్స్ కాన్ఫ్లిక్ట్ ఓన్లీ హీరోయిన్తో హీరో ఎప్పుడు హీరోయిన్తో కాన్ఫ్లిక్ట్ అది ఎలా తెలిసింది ఎలా కన్ఫ్యూజ్ అయింది అనేది కథ. సో థ్యాంక్ యూ ఫ్యామిలీ ఆడియన్స్, మనమైతే నమ్మాము రేపటి నుంచి ఇంకా మీరు థియేటర్కి వచ్చి ఫ్యామిలీ క్రౌడ్తో ఫ్యామిలీతో పాటు మీరు సినిమా చూస్తే 100% ఇప్పటి వరకు మాకు వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో మీరు కూడా అలాగే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్ హాలిడేస్లో థియేటర్కి రండి, ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి, మీకు నచ్చినట్టయితే దాని గురించి చెప్పండి. ఈరోజు వరల్డ్ వైడ్ ఫ్యామిలీ స్టార్ సినిమా చూసిన వాళ్ళు యూత్ ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ గర్ల్స్ లేడీస్ అందరూ కూడా వచ్చిన మెసేజ్ కానీ ఫోన్ కాల్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ పాయింట్ అయితే నిన్న మీ బలంగా ఈ కథ రాసి ఎంత బలంగా చెప్పాలనుకున్నానో అది పర్ఫెక్ట్గా రీచ్ అవ్వాల్సిన చోటుకి రీచ్ అయింది. అండ్
ప్రతి ఒక్కరు కూడా మూవీలో ఎంటైర్ మూవీలో దే ఆర్ రిలేటింగ్ వాళ్ళను వాళ్ళు చూసుకోగలుగుతారు కొన్ని కొన్ని ఏరియాస్లో. అండ్ కంప్లీట్గా కొంతమంది అయితే నాకు అదే చూసుకున్నట్టు ఉందనే మాట కూడా వచ్చాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్. అండ్ నేను ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే ఇది ఒక చాలా మంచి సినిమా, ఒక ఆడపిచ్చులాంటి సినిమా ఇది. అంటే ఒక ఫ్యామిలీ పర్సన్, ఫ్యామిలీని రెస్పాన్సిబుల్గా ఫ్యామిలీని ముందుకు నడిపిన పర్సన్కి అది ఎవరైనా అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు. సో వాళ్ళందరికీ ప్రతి ఫ్యామిలీకి ఫ్యామిలీ స్టార్ ద ఫ్యామిలీ స్టార్ మూవీ ఈజ్ ఎ ట్రిబ్యూట్. సో వాళ్ళ కష్టానికి కానీ, వాళ్ళ మంచితనానికి కానీ, వాళ్ళ పేషెన్స్కి కానీ, వాళ్ళందరికీ నేను ద ఫ్యామిలీ స్టార్ మూవీ ద్వారా ఇవ్వాలనుకున్న ట్రిబ్యూట్ ఇది. సో డెఫినెట్గా ఇది ఆడియన్స్కి నచ్చుతుంది. సో 100% చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. ఒక మంచి సినిమాని మీరు కన్ఫామ్గా మీకు దాన్ని నీట్గా సొసైటీలోకి తీసుకెళ్ళాలి. అందరికీ నమస్కారం. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ టు బి హియర్ అండ్ టుడే ఐ విట్నెస్డ్ ఎవ్రీబడి వాచింగ్, బంచ్ ఆఫ్ ఆడియన్స్ వాచింగ్ విత్ మీ. ఇట్స్ అ రిచువల్ వి వాచ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఇన్ ద థియేటర్స్ విత్ మై ఆడియన్స్. And for me, when I see them enjoying, smiling, crying, you know, clapping and feeling Indu's, you know, emotions, Govardhan's emotion, Bama's emotion, Vadina's emotions, the chinna pillala's baby's emotions, so my heart is so happy today. And first of all, thank you Chepali, because this journey, the last 1 week, your support, your love, the appreciation you have given, and because of you, the message of, you know, what Family Star is all about is reaching to the audience. Without you guys, it wouldn't be possible. So aapko bahut shukriya. And it's an experience, I would say. You have to witness it, you have to experience it. And I hope and I pray that Mrunal as Indu has done justice to the work. Rest, I'm going to let you all speak. I'm just so grateful to be getting such incredible role, you know, written by sir and directed me, and I felt so good that I discovered a new shade, which you know, in, as an actor, as a kalakar, what do we want? Sometimes you need to play soft character, sometimes you need to play tough character. So I think Indu is somebody who's got that positive attitude, who's so tough, and she's very stubborn. If Govardhan is stubborn, she's equally stubborn. So you'll see that Thutu Meme in the film, and I really pray and I hope that you enjoy it in the theatre. Thank you so much. Thank you. కానీ అడుగు కానీ చూసి నేను విజయ్కి కాల్ చేశాను. ఆయన డైరెక్టర్ కూడా చెప్పాను. సో ఎవరైతే ఏపీ తెలంగాణలో ఇలా ఒక కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారో ఈ తెలుగు స్టేట్స్లో, రేపటి నుంచి వాళ్ళని కలవడానికి అనుకున్నాము. ఎప్పటికీ ఒక 3 కుటుంబాలు ఐడెంటిఫై చేసి ఇందాకే నా మొత్తం లిస్ట్ పెడితే ఫైనల్ చేసుకుంటే జన్యున్గా ఏముంది అదొకటి కరెక్ట్గా చూసుకొని ఏపీ తెలంగాణలో విజయ్, నేను, మృణాలయం, పరశురం ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఒరిజినాలిటీ, ఒక నిజంగా ఫ్యామిలీని అంత ఉన్నత శిఖరంలోకి తీసుకెళ్ళి పెట్టిన ఆ మనిషిని సర్ప్రైజ్గా కలుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కలుస్తారు కానీ ఎవరైతే ఆ ఫ్యామిలీ స్టార్ ఉన్నారో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సర్ప్రైజ్గా కలవడానికి రేపే జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది. సో విజయ్ దేవరకొండ, దేవరాజు, మృణాలయం, పరశురం నలుగురం ఇంకా కలిసి బయలుదేరు. థ్యాంక్ యూ. చూసి బయటకు వచ్చిన చాలా మంది
కామెడీ మొరాటిని అయిపోయింది అనేది ఒక టాక్ ఉన్నది. వెన్నెల కిషోర్ ప్లేస్ లో వేరే ఆల్టర్నేటివ్ ఆర్టిస్ట్ మనకి ఎవరు లేరా? నువ్వు నిజామాబాద్ అంటే నిన్న పిఆర్ఓ పెట్టుకోవాలి దానికే. డైరెక్టర్ ఏది రాసుకున్నాడో వాళ్ళకి ఆల్టర్నేట్ గా అప్పుడు డేట్లు అవన్నీ చూసుకొని ఆర్టిస్ట్ ఫైనల్ చేస్తారు. కిషోర్ అంటే 100% ఎంజాయ్ చేయకుండా 5-6 సీన్ రిపేర్ ఎంజాయ్ చేస్తున్నారు. అవి వర్క్ అయినాయి, వర్క్ అవ్వకుండా థియేటర్ రెస్పాన్స్ రాదు కదా. అదేనమ్మా, ఇప్పుడు సినిమాకి డైరెక్టర్ తీసుకున్న తర్వాత ఆ సాంగ్ ముందుంటే సినిమా ఫ్లో ఆగిపోతుంది. కానీ తీసుకెళ్ళి ఆ సాంగ్ తీశాడు, పెద్ద హిట్ అయింది, ఆ సాంగ్ ఆడియన్స్ కి ఇవ్వాలి, సరే లాస్ట్ లో పెడదాం అనుకుంటే నాకు చెప్పడానికి ఆలోచించుకుంటే అక్కడ కూడా వాళ్ళిద్దరు ఒకటి అయిన తర్వాత మ్యారేజ్ మూమెంట్ వాళ్ళిద్దరిది కాబట్టి మ్యారేజ్ సాంగ్ గా అక్కడ పెట్టు. లేదు అంటే ఇప్పుడు అందరికి అందరికి ఎవరికి ఆపరేటర్లకు తెలియదు కదా. సో ఇప్పుడు మెసేజ్ వెళ్తుంది అందరికి, ఫుల్ సాంగ్ ప్లే చేయాలి. ఇది కుటుంబం, మధ్యతరగతి కుటుంబము అందులో సంఘర్షణ వాళ్ళమని చెప్పారు కదా రిలీజ్. కానీ సెకండ్ హాఫ్ మొత్తం అమెరికా తీసుకెళ్తారు కదా. అంటే మొత్తము ఇక్కడే తీసినా ఇంట్లో అప్పుడు టీవీ సీరియల్ తీసేదా బాబు అంటారు అన్ని. అంటే ఒక యూత్ కూడా ఒక టార్గెట్ ఆడియన్స్ కాబట్టి మధ్యతరగతి కుటుంబ సంఘర్షణ లేదు కదండి. అంటే ఇక్కడ కుటుంబాన్ని మొత్తం వదిలేశారు కదా ఇక్కడ మీద. ఇప్పుడు వర్క్ మీద వెళ్ళాలి కదా. వర్క్ చూపించలేదు కామెడీ చేశారు. ఫ్యామిలీ కోసం కష్టపడి పైకి వచ్చిండి అని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నిరూపించింది. మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి ఒక అబ్బాయిని సూపర్ మ్యాన్ లో చూపించారు. చివరిలో ఒక 100-200 మందిని ఎంతమందినైనా కొట్టుకుంటాడు, ప్రొటెస్ట్ ఉంటాడు. అది కాదు, అది కాదు. యాక్చువల్ గా తను తన అనుకున్న మనుషులు తన ఫ్యామిలీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసిన ప్రాసెస్ లో తన సైజ్ మారొచ్చు. ఫస్ట్ హాఫ్ లో కూడా వదిన ఎవరు బ్యాడ్ కామెంట్ చేస్తే ఏ రేంజ్ అది పర్వాలేదు, బాగానే ఉంది. అది ఏ డెన్సిటీ మారుతుంది అంతే. నేను మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన మొదట ఇప్పుడు దిల్రాజు గారు ఏమైనా నన్ను అంటే నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను చెప్తే అటాక్ చేయడానికి చూడను కదా. ఇన్ని సినిమాలు చూసాము, ఒక ఫైట్ వస్తుంది, ఫైట్ లో హీరో 20 మందిని కొట్టగలుగుతాడు, మనం కొట్టగలుగుతామా 20 మందిని కొట్టగలుగుతామా? అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్లే కదా, యాక్షన్ సినిమాలు. అది సినిమా, దాన్ని మనం కోరుకుంటూ ఈకలు పెట్టడం ఎందుకు? ఎన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్స్ మాట్లాడదని చెప్పు. బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల్లో ఒక స్టార్ హీరో ఎంత మంది అన్న కొడతాడు. వచ్చినప్పుడు అది మనం యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఎమోషన్, ఎమోషన్ కరెక్ట్ అయితే మనకు లాజిక్స్ ఉంటుంది. మిత్రులు మాకు నచ్చింది ఇలా ఉందని చెప్తే మనం తీసుకోవడానికి రెడీ. దాంట్లో లేదు సినిమా అనేది, నేను ఎప్పుడు చెప్తాను లేదు, ఆడిటోరియం లో 70% నచ్చితే 70% మార్క్స్ పడితే సూపర్ హిట్. సో ఇప్పుడు ఈ రోజు ఈ ఇప్పటి వరకు మాకు వస్తున్న దాంట్లో ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ అవ్వాలి. ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అద్భుతం కలిగి గవర్నమెంట్ క్యారెక్టర్ చేసినట్టు అవర్ రిలేటివ్లీ కూడా ఉంటుంది. గవర్నమెంట్ క్యారెక్టర్ చేసినట్టు మా ట్రావెల్ ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వలేదు. సో ఎవ్రీ ఎమోషన్ కనెక్ట్ అయింది, ఎక్కువ కనెక్ట్ అయింది గవర్నమెంట్ క్యారెక్టర్. సో ఫైనల్ గా విలన్కి తను కన్విన్స్ చేసే పద్ధతి అయితే మోస్ట్ సక్సెస్ ఉంది. రైటింగ్ చాలా బాగుంది సార్. గ్రూప్ తీసుకున్నాం.
బట్ అది ఆటోమేటిక్గా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ హీరో కథలో అది ఆటోమేటిక్గా జరిగిపోయింది హీరోయిన్ క్యారెక్టరైజేషన్ హీరో మధ్యతరగతి కుటుంబాన్ని టచ్ చేస్తే మధ్యాహ్నం కల్లా రివర్స్ అవుతుందనే డైలాగ్ మాకు డాక్యుమెంటరీ చూపించినట్టు మీడియా అంటారు ఏదైనా కళా సినిమాని సినిమాటిక్ గానే తీయాలి కేకుందా కేకుందా.